നമസ്കാരം కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న ఎల్జీ పాలిమర్స్ బాధితులను తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ పరామర్శించింది టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప సభ్యులు నిమ్మల రామానాయుడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేజీహెచ్ ఆసుపత్రి పర్యటించారు పర్యటన అనంతరం త్రిసభ్య కమిటీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో జరిగిన ఘటన చాలా బాధ కలిగించిందన్నారు ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోడీ వ్యవస్థలను అప్రమత్తం చేయటం వల్ల చాలా ప్రాణ నష్టం తప్పిందన్నారు ఈ రోజుకి మరణాలు నష్టం తక్కువగా ఉన్నా రానున్న రోజుల్లో జరిగిన ప్రమాదం వల్ల నష్టం ఏ విధంగా ఉంటుందనేది అంచనా వేయలేమని చెప్పారు ప్రమాద ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించారు అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి జగన్ ఈ విధంగా ఎప్పుడూ స్పంది ఆరోపించారు ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగిన వెంటనే విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం సంబంధిత అధికారులను కలుసుకోకుండా ముందుగా పరిశ్రమ యజమానులను కలుసుకోవటం అనుమానాలకు తావిస్తోందన్నారు ఈ ప్రమాదంలో మృతులకు ముఖ్యమంత్రి కోటి రూపాయలు ప్రకటించారు బాగానే ఉంది కానీ పరిశ్రమ నుంచి పరిహారం వస్తే దీనికి పది రేట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు అదేవిధంగా పరిశ్రమను తక్షణం అక్కడి నుంచి తరలించాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ పరిశ్రమలకు వ్యతిరేకం కాదని అయితే ప్రస్తుతం పట్టణానికి మధ్యలో పరిశ్రమ ఉన్న నేపథ్యంలో పరిశ్రమను తొలగించాలని కోరుతున్నట్లు వెల్లడించారు భవిష్యత్తులో బాధితులకు మెరుగైన వైద్యం అందాలంటే వెంకటాపురం ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నారు ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేశారని మంత్రులను అచ్చెన్నాయుడు ప్రశ్నించారు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు చాలా తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు త్వరలో త్రిసభ్య కమిటీ రిపోర్టును అధినేతకు అందిస్తామని వెల్లడించారు మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ ఇవ్వండి నిరంతరం న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను నొక్కండి